నా ఇజ్రాయల్ కూడా నాకు హెల్ప్ చేశారు అప్పుడులో. ఏదో 100 రూపాయల కార్డు అయినా ఇప్పుడైతే ఎంత అవుతుంది చూడండి, ఇప్పుడు 8 లక్షలు వచ్చింది. అవును, అది చాలా. అప్పుడులో 100 చేసేయండి గ్రేడే కదా. అంతే, వాళ్ళు అయిపోయింది సార్. మరి ఇప్పుడు చిరంజీవి గారు, అవును, వెంకటేష్ నాగార్జున గారు, వీళ్ళ తరం గురించి వీళ్ళందరితో కూడా నేను పని చేశానండి. వీళ్ళందరూ కూడా ఏమండి ఎప్పుడు కూడా ఇలా చూడండి, వీళ్ళందరూ కూడా చేశాను. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మనం ఏమన్నా అడిగితే ఓకే, నేనైతే ఎవరిని అడగలేదు, అడిగితే ఓకే, అడగకపోతే ఏమి లేదు. వాళ్ళతో కూడా చేశాను అంతే. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఆయన పాదయాత్ర నేనే చేశాను. పాదయాత్ర నేనే చేశాను. రేవంత్ రెడ్డి గారు మొత్తం, రేవంత్ రెడ్డి పాదయాత్ర మొత్తం నేనే చేశాను. ఒక 45 డేస్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ట్రిక్ చెప్తాను నేను. ఇప్పుడు ఆయన గెలవగానే ఏం చేశాడు, ఏదో గ్యాస్ తగ్గించేశారు, లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు. ఇటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర 10 ఉన్నాయి. ఓకే, ఆయన సీఎం అయితే సీఎం అవ్వకపోయినా హెల్ప్ చేస్తాడు, ప్రజలు వెనకాలే ఉంటారు. కానీ ఒక పదవి అనేది వచ్చి, ఒక పదవి అన్నది ఎప్పుడు పవర్ అన్న చేతిలో ఉంటేనే కదా ఈయన ఏమైనా చేయగలుగుతారు. అప్పుడు జాయింట్లో ఉంటే ఆయన ఇక్కడ డబ్బు లేదు, అక్కడ డబ్బు లేదు, ఇది ఎందుకు పెడుతున్నాం, అది ఎందుకు చేస్తున్నాం అంటారు కదా. అదే పవర్ ఈయనకి ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కొత్త స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారైపోతుంది. ఈ సంవత్సరం ఇప్పుడు 2 మంత్స్లో ఉంది ఎలక్షన్స్, 2024 100% ఆయన సీఎం అవుతున్నారు. ఓకే, సీఎం అవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షలందరూ కూడా, అది ఓటున్న ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని డెఫినెట్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటాను, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో మీరు ఉన్నారు? అవునాను. అతను విన్ అయ్యారు. ఓకే, సో మరి పవన్ కళ్యాణ్ గారి సో యాత్ర టైంలో కూడా మీరు ఉంటారు అక్కడ? ఉన్నాను. ఇప్పుడు 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 సిచ్యువేషన్ అంటే పాదయాత్రలు కాదు కానీ ఇప్పుడు వెళ్తారు కదా జనాలు. ముందు ఏమనుకున్నాం అంటే పాదయాత్ర అనుకున్నాం. ఈ పాదయాత్ర అంటే ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నడిచే అవకాశమే లేదు, అందరం మీద పడిపోతున్నారు. వారాహి యాత్ర ఒక బస్సులోని, అవును, ఊరూరు వెళ్ళడం, మీటింగ్ పెట్టుకోవడం అట్లా అయ్యింది. ఈ రేవంత్ రెడ్డి గారిది అట్లా కాదు. అవును, ఈ రేవంత్ రెడ్డి గారిది ఏంటి, మామూలుగా నడిచి వెళ్ళిపోవడం, అక్కడ మార్నింగ్ టిఫిన్ పెట్టడం, నెక్స్ట్ లంచ్ పెట్టడం, నైట్ డిన్నర్ పెట్టడం అట్లా జరిగేది. అది భోజనాలు పెట్టాం, ఇది అట్లా కాదు. అక్కడ తక్కువ జనం కాబట్టి కొంచెం అలా ఇలా మేనేజ్ చేసి 6,000 మంది ఉంటున్నారు. ఇది ఎక్కువ జనమే, అంటే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ, ఇది ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోతుంది. ఏంటి ఈ ప్రేటింగ్ అంటే భోజనాలు పెట్టలేము, అసలు భోజనాలు పెట్టలేము, ఏమి చేయలేము, మీటింగ్ చేయడం, అక్కడికక్కడ ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు అలా అక్కడ మెయిన్ వాళ్ళు పెట్టేసుకోవడం. నేను ఇంకోటి అడుగుతాను సార్, కరెక్ట్గా చెప్పండి. అంటే మీరు, నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడుతున్నా. ఓకే, అతనికి అంత అమౌంట్ వస్తున్నప్పుడు అంత పేరు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వ్యక్తుల్లో అతను మంచి పేరు ఉంది. అవును, ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళ చేత మాట్లాడడం అవసరమా? అవసరం, మా మనిషి పైకి రావాలంటే అవసరమే కదా. ఇప్పుడు అతనికున్న డబ్బులకి, అతనికున్న ఇదికి అసలు అతను షూటింగ్ చేయగలదు, ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఒక మనిషిగా పుట్టి ఏదో సాధించాలి. ఏం సాధించాలి? ఒక హీరోగా సాధించాలి. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాం, అది కాదు. కొన్ని కోట్ల మందికి ఇతను ఏదో మంచి చేయాలి, అది ఏం చేయాలి అని ఆయన దృష్టిలో ఉంది. నిమిష నిమిషానికి మైక్ పట్టుకొని నేను మీకేమో గ్యాస్ ఫ్రీ ఇస్తాను, అది ఫ్రీ ఇస్తాను అట్లాంటి చెప్పి మనిషి కాదు, చేసి చూపించి మనిషి ఈయనకి ఓట్లు వేస్తే 100% చేసి చూపిస్తారు. డిఫరెంట్గా ఉంటుంది ఏది, ఇంతమంది సీఎంలు చేశారు కదా, ఈ సీఎం పాత్ర డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు నన్ను అడగండి, మళ్ళీ ఒకసారి మీరు వస్తారు, మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. ఖచ్చితంగా ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవుతారు, అవుతున్నారు. మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఏదో రోజు కాదు, ఇప్పుడు ఎలక్షన్స్ 24 ఈ ఎలక్షన్లో డెఫినెట్గా అవుతున్నాయి. ఓకే, పవర్ ఆయనకు ఉండాలండి. పవర్ ఆయనకు ఉంటే సొంత డబ్బు ఎంతని పెడతారు, ఆ మధ్య రైతులకు ఇచ్చారు, కొంతమంది కానీ హెల్పింగ్ చేస్తూ ఉంటారు, సీక్రెట్గా చాలామందికి హెల్ప్ చేస్తారు. ఆయన పబ్లిసిటీ అవసరం లేదు అందుకని చెప్పేసి, ఆయనకంటే పవర్ ఉన్నది ఉందనుకో, అక్కడి నుంచి ఏ వస్తుంటాయి కదా, ఆ డబ్బు ఈ డబ్బు ఆ డబ్బు ఈ డబ్బు కలిసి ప్రజలను మంచి చేయాలి, నేను చనిపోయినా కూడా నా పేరు నిలబడాలన్న పట్టుదల ఉంది ఆయనలో. ఓకే, మరి అది